పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాక్షస సంహారానికి ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే న్యాయవంతమైన పాలన కోసం చింతకుంట విజయరమణారావును వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బిర్దు రాజమల్లు శుక్రవారం భారీ కాన్వాయ్తో బయలుదేరి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇల్రాజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బిర్దు రాజమల్లు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాక్షస సంహారానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే న్యాయవంతమైన పాలన కోసం విజయరమణారావును గెలిపించుకుంటామని అన్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్రాజయ్య మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్యతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బిరుదు సమత కృష్ణ, వైస్ చైర్పర్సన్ మున్సిపల్ సుల్తానాబాద్ గంటా రమేష్, రంగాపూర్ సర్పంచ్ కలవేన మహేందర్, రంగాపూర్ ఎంపీటీసీ ఉప్పుల నిర్మలా శ్రీనివాస్, రాగివీడు ఎంపీటీసీ పూదర్ మహేందర్, కౌన్సిలర్ ఎక్స్ ఎంపీటీసీ ఎండి ఫాతిమాన్ ఖలీల్, కౌన్సిలర్ బొద్దినేని వామన్రావు మాజీ సింగిల్ విండో చైర్మన్, టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు గిరం సాంబమూర్తి, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఓదెల కోట నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ మడక మంగ శ్రీనివాస్, ఉప సర్పంచ్ పుత్కపల్లి కొలపాక శ్రీధర్, పెంచాల మల్లయ్య, పెంచాల చంద్రమౌళి, ఆగుల శ్రీశైలం తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆప్తులు, మీరు ముద్దగా పంచుకుని విజ్ఞాన నేతృత్వంలో మా ఆప్తుడు 25 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మాజీ శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బిర్దు రాజమల్లి గారు నాయకత్వంలో వందలాది మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. మిత్రులారా, నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి వరదలో కొట్టుకపోయినరా? ఈ రాష్ట్రంలో మంత్రులే లేరా? ఈ సన్నాసులు ప్రజలు కష్టాలలో ఉంటే ఆదుకోవడానికి రాకుండా ఎక్కడ పోయి దాచుకున్నారు, ఎక్కడ పోయి దాక్కున్నారు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూస్తున్నా, ఇంతకుముందు విచారణ చెప్పాడు మరి రాజు చెప్పాడు, భూపకాసూర్లు వాళ్ళే, బూడిద దోపిడీ వాళ్ళదే, ఇసుక దోపిడీ వాళ్ళదే, ఎక్కడ కొలువుల దోపిడీ వాళ్ళనే, ల్యాండ్ శాండ్ వైన్ మైను చివరికి ఇప్పుడే టీవీలో చూసిన ఆ దాసరి మనోహర్ రెడ్డికి ఏం పొయ్యకాలం వచ్చిందో. దేవాదాయ భూములు దేవుడి మాన్యాలనుకున్న మనుషులకే కాదు, ప్రజలందరినీ కాపాడే దేవుడు మాన్యాలను కూడా దిగమింగిందంటే ఇక దేవుడు కూడా దాసరి మనోహర్ను క్షమించడు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బొంద పెడతాడు, నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చిన్న చేరికలు ఉన్నాయి, మీరు సమయం ఇవ్వాలి అంటే 20 మందో 50 మందో 100 మందో వస్తారు అనుకున్నా, వందలాది మంది ఈరోజు బిర్దు రాజమల్లి గారు కాంగ్రెస్ లో చేరి ఇవాళ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, మంతని కావచ్చు, ఆ చుట్టుముట్టుతుండే నియోజకవర్గాలను అన్నిటిని కూడా గెలిపిస్తామని మా కాపు సోదరులు, మా ముదిరాజు బిడ్డలు, మా పద్మశాలి సోదరులు ఇవాళ వందలాదిగా తరలి వచ్చే ఈ బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతాయి. ఆయనలో కాంగ్రెస్ ఉన్నప్పుడే బడుగు బలహీన దళిత గిరిజనులకు డబల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు ఆయనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రైతులకు రుణమాఫీ చేసింది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక మీ దగ్గర ఆనాడు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచి రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే విచారణ రాస్తారు, ధర్నా చేస్తే అరెస్ట్ చేసి కరీంనగర్ జైల్లో పెడితే నేను వచ్చినా మీకు అండగా నిలబడడం. ఇవాళ మీకోసం కొట్లాడుతున్నా, ప్రజలలో ఉండి ప్రజల కోసమే కొట్లాడుతున్నా, విచారణ లాంటి నాయకత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలి.
ఇవాళ మీకోసం మేముంటాం, మాకోసం మీరుండండి. పాతోళ్ళు కొత్తోళ్ళు లేదు, మనమందరం కుటుంబ సభ్యులమే. బిడ్డ ఇంట్లో పెరుగుతుంది, కోడలు బయట నుంచి వస్తాయి. కానీ కోడలు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డ కోడలు ఇద్దరూ సమానమే. ఎందుకంటే ఆ కుటుంబం గౌరవం కాపాడేది బిడ్డ ఎట్లా కాపాడుతుందో కోడలు కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి అంతే కృషి చేస్తుంది. ఇవాళ పాత మా కాంగ్రెస్ మిత్రులకు, కొత్తగా చేరిన మా కాంగ్రెస్ మిత్రులకు కూడా కోడలు బిడ్డ లాంటి సంబంధం, ఇది కుటుంబ సంబంధం. మనందరం కలిసి ఉందాం కుటుంబంలో. కోడలు కూడా బాధ్యత కుటుంబ గౌరవాన్ని కాపాడే. ఇవాళ కొత్తగా చేరిన వాళ్ళు కోడళ్ళు అయితే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఇంటి ఆడబిడ్డలాక మిమ్మల్ని అందరినీ కాపాడే కుటుంబ పెద్దగా నేను మీ అందరి గౌరవం కాపాడతా, మీ అందరినీ కాపాడుతున్న బాధ్యత నేను తీసుకుంటాను. చివరగా చంద్రశేఖరరావుకు సూటి ఒక సవాలు విసిరదలుచుకున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుంటే, ఇంటికో ఉద్యోగం ఇచ్చుంటే, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసుంటే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చుంటే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చుంటే, సింగరేణి కార్మికులందరినీ మీరు ఆదుకొని ఉంటే, సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి, నువ్వు గజ్వెల్లోనే పోటీ చేయాలి. నిజంగానే నీ ప్రభుత్వం, నిజంగానే నీ పరిపాలన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వు. ఒకవేళ సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోయినా గజ్వెల్లో నువ్వు పోటీ చేయకపోయినా కేసీఆర్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దోపిడి ప్రభుత్వంపై మరి మన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పోరాటం చేస్తుందో మీ అందరికి తెలిసే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాకు వచ్చేవరకు పెద్దపల్లి జిల్లాలో అటు శ్రీధరబాబు గారు, జీవన్ రెడ్డి గారు, విజ్జన్న గారు, నాతో పాటు మీరందరూ కూడా రేపు కలిస్తే నేను మాట ఇస్తున్నా పిసిసి అధ్యక్షుల వారికి, ఆ 7 పార్లమెంట్లలో ఇవాళ పెద్దపల్లి నలుమూలలో చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి అన్ని ప్రాంతాల్లో కూడా సత్సంబంధాలు బలమైనటువంటి పరిచయాలు ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో మీ ద్వారా ఈరోజు చేరినటువంటి మీ అందరి ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మన ప్రాంతంలో ఒక రాక్షసుడు ఉన్నాడని చెప్పిండు. రాక్షసులందరూ కూడా మా ప్రాంతంలోనే ఉన్నారు. ఒకడు భూదోపిడి అయితే ఓడు బూడి దోపిడి, ఓడు కొలువుల దోపిడి, ఓడు ఇసుక దోపిడి, ఒకరు ప్రాణాలు చెప్పి ఒక ఎమ్మెల్యే పేరు చెప్పైతే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళనే మీరు పేపర్లలో చూసిరు, వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇక మనం మాట్లాడాల్సింది లేదు, రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో మరి రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి, మనము మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియమ్మకు బహుమానంగా ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ రకంగా ఉత్సాహంగా వచ్చినా గ్రామాన మీకున్న పరిచయాల ద్వారా ఇంకా పార్టీని బలపేతం చేసే దిశగా పోవాలని మీ అందరిని కూడా కోరుతూ. మరి రాయమల్లన్న గురించి, మరి అన్న 94లో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుండి, దానికన్నా ముందు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా, మరి సుల్తానాబాద్ తాలూకా మరి పూర్వ తాలూకాలో ఎల్ఎండి చైర్మన్గా, దానికన్నా ముందు సుల్తానాబాద్ సర్పంచ్గా, మరి పెద్దపల్లి జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రాజమల్లన్న గారు, మేమంతా కూడా మరి అన్నకు తెలవాలన్న విషయం చెప్తున్నాం. తన నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీలో మరి మేమంతా చాలా రోజులు కూడా పనిచేయడం జరిగింది. తప్పకుండా వారు ఈరోజు మరి మీ నాయకత్వాన్ని నమ్మి మరి తప్పకుండా తమ్మి నేను గెలిపిస్తా, ఈసారి నేను గెలిపి ఎవరు ఆపరనే విధంగా మరి నన్ను ఈరోజుగా తీసుకెళ్ళినటువంటి మా అన్న రాజమల్లన్న గారికి, అదేవిధంగా మా సోదరులు ఇల్లాయన గారు మరి మొదటి నుండి కూడా మార్కెట్ కమిటీలో ఏమంటారు సెక్రటరీగా మరి చాలా రోజులు పనిచేసిండు మా అన్న. మరి చాలా రోజులు పనిచేసుకుంటూ మరి ఎన్నికల దాదాగిరి చేసేది, మేము చిన్నప్పుడు చూసినప్పుడు నౌకరీ అయినప్పుడు దాదాగిరి చేసేది. తర్వాత మరి నౌకరీ వచ్చిన తర్వాత కింగ్ మేకర్గా ఉండి పెద్దపల్లి నియోజకవర్గంలో ఆనాడు గోని ప్రకాష్ రావు గారి దగ్గర నుండి మరి చాలామంది ఎమ్మెల్యేల బిరుదురాయమాల వరకు మరి నా కోసం కూడా గెలుపు కోసం 6 నిమిషాలు కష్టపడి మొన్న పోయిన టర్మ్లో మరి మున్సిపల్ చైర్మన్గా అవకాశం వస్తే మరి ఏం జరిగిందో మనందరూ తెలుసు.
ఇవాళ ఆ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో కనీసం పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి అయితే కూడా కనీసం ఉన్న మహిళా చైర్మన్ అయితే కనీసం టికెట్ ఇవ్వలేదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి దాసర్ మనోహర్ రెడ్డి అందుకే అన్న చెప్తా ఉన్నాడు తమ్మి నన్ను అందరు పిలిచిండ్రు బీజేపీ వాళ్ళు పిలిచిండ్రు బీజేపీ వాళ్ళకి నా ఎంబడి పట్టారు మొన్న వారం నుంచి వెళ్ళి నా ఇంటి చుట్టూ టిఆర్ఎస్ తిరుగుతారు పార్టీ ద్వారా మరి పెద్ద ఎత్తున నియోజకవర్గం వచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మిత్రులకి శిరోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం మన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మనం ఈరోజున పార్టీలో కలవడం చాలా సంతోషంగా చెప్తున్నాను. మనం ఒక రాక్షసుని సంహరించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఎక్కువ చెప్పదలు తలుచుకోలేదు. దయచేసి అతన్ని తప్పకుండా ఈసారి ఓడించి మన యొక్క తమ్ముడిని గద్దె మీద కూర్చుని క్రమశిక్షణతో ఒక క్రమశిక్షణతో పెరిగి తప్పకుండా మన విజయ కిరణాలు ఎగిరాల్సి మనం చేస్తున్నాను. దయచేసి తప్పకుండా మీ అందరూ కూడా మా సారథ్యంలో పనిచేయాలని మిమ్మల్ని కోరుకుంటూ అన్నగారు రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రజలంతా ఆశ పెట్టుకున్నారు. మీ యొక్క కార్యరూపము దీక్ష మీ యొక్క ప్రయత్నము ప్రజల ఎడల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మేము బాగా లైక్ చేసి ఈ నరరూప రాక్షసుని మా దగ్గర నరకాసురుడు ఉన్నాడు దాసరి మనోహర్ రెడ్డి అనే కనీసం బంధుత్వాలు తెలివై ఆయనకు మానవ సంబంధాలు తెలివై వ్యాపార సంబంధాలు తప్ప ప్రతిదీ రాజకీయం కూడా వ్యాపారమే. నేను ముఖ్యంగా మా నియోజకవర్గ మీ యువకులకు చెప్తున్నా ఒక్కసారి మీకు టికెట్ ఇస్తే రెండోసారి వరకన్నా టికెట్ చిల్లా చెప్పండి అందుకోసం మిమ్మల్ని తొక్కి పడేస్తాడు. యువతకు అవకాశం మనోహర్ రెడ్డి పీరియడ్ లేదు. మరి మేమంతా ఆలోచించి మాకు జరిగిపోయిన అన్యాయం జరిగింది మాకేం బాధలేదు. మేము ఒకసారి ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా మేము నా బాధ్యత నేను ఎన్నడూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయినా ఎన్నడూ కూడా నేను విజయ్కి పనిచేసే అవకాశం రాలేదు. మరి ఈ నరరూప రాక్షసుడు దాసరి మనోహర్ రెడ్డి బట్టి తప్పకుండా మీ అందరు మా అనుకుంటే మరి విజయ్ని విజయ రమణారావు గారిని తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసి